జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి పట్టణం వరకు ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సంకల్పంతోనే హెల్త్ మినిస్టర్, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్య అధికారులు సీజనల్ వ్యాధులతో పాటు భారీ వర్షాల విపత్తు సంభవించినప్పుడు ప్రజలకు వైద్యం అందించడానికి 24/7 అందుబాటులో ఉండడం వల్లే అంటు వ్యాధుల్ని అరికడుతున్నామని, జిల్లా వైద్య బృందం సమిష్టి కృషితోనే ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామంటున్న అనంతపురం జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ ఈబి దేవితో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సైక్లోన్ ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గా మొత్తము అయితే ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి కూడా అలర్ట్ చేశారు. అసలు అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మొన్న సైక్లోన్ వల్ల కూడా భారీ వర్షాలు పడాయి. అదేవిధంగా సీజనల్ వ్యాధులపైన అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలోనే అనంతపురం జిల్లాలో వైద్య శాఖకి సంబంధించినట్టు ఏదైతే పూర్తిగా పర్యవేక్షణ అనేది చాలా వేగంగా జరుగుతుంది. అసలు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఈ సీజనల్ వ్యాధులపైన అదేవిధంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా డిఎంహెచ్ఓ కూడా పూర్తిగా ఏబి దేవి గారు పర్యటించేసి అక్కడ ఎక్కడన్నా కూడా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కూడా ఇమీడియట్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇంత వేగంగా మారాల్సి వచ్చింది ఏంటనేది కూడా డిఎంహెచ్ఓ గారు ఉన్నారా మేడం చెప్పండి. ఈరోజు సైక్లోన్ వల్ల కూడా ఇప్పటికే ప్రభుత్వము హెచ్చరించారు మొత్తం సీజనల్ వ్యాధులపైన అలర్ట్గా ఉండమని. ఎలాంటి అంటే ఈ వ్యాధుల వల్ల ఇప్పుడు ఎక్కడెక్కడ ఇది చేశారు, అసలు ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉన్నాయా జిల్లాలో? మాకు సైక్లోన్ అలర్ట్ వచ్చిన వెంటనే అండి, లాస్ట్ మంత్ కూడా మనకు వచ్చింది కదా, అప్పుడే మేము ముందే ప్రిపరేటరీ ప్లాన్ చేసుకున్నాము. చేసుకొని మొత్తము మా కలెక్టర్ గారు, సారు కూడా అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటిని తీసుకొని సారు వీసీలో చెప్పడం జరిగింది. సార్ గైడెన్స్లో మా హెల్త్ డిఎంఎన్హెచ్ఓ యాక్టివిటీస్లో కూడా అన్ని ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్ చేసుకొని వీసీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఆశా వర్కర్ నుంచి ఆశా ఏఎన్ఎం, సూపర్వైజరీ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్స్, ప్రోగ్రామ్ ఆఫీస్ అందరినీ ఇంక్లూడ్ చేసుకొని మనం సైక్లోన్ వల్ల మనకి వచ్చే సీజనల్ డిసీజెస్ కానీ లేదంటే డ్యూరింగ్ సైక్లోన్ పీరియడ్లో కొన్ని ఏరియాస్లో వాటర్ రావటం వల్ల డెలివరీ కేసెస్ ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉంటుంది, వాళ్ళు ఆ రీచింగ్లో ఆ సమయంలో వెళ్ళలేకపోతారు హాస్పిటల్కి. అందుకని 1 వీక్ డెలివరీ ఉన్నవాళ్ళు, 2 వీక్స్ డెలివరీ ఉన్న వాళ్ళని కూడా షిఫ్ట్ చేసుకోవటానికి ప్లాన్, ఆ ప్లానింగ్ కూడా అందరికీ ఇచ్చి ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారని లిస్ట్ అవుట్ చేసుకొని ఆశా వర్కర్కి, ఏఎన్ఎంకి, మెడికల్ ఆఫీసర్కి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. తర్వాత వచ్చి వెక్టర్ బోర్న్ డిసీజెస్ ఉన్నాయి మాకు, సో డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆయన ద్వారా కూడా సబ్ యూనిట్ ఆఫీసర్స్ని కూడా యాక్టివేట్ చేసి అందరినీ మొత్తం మా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే ఆశా వర్కర్ నుండి హై మెడికల్ ఆఫీసర్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ వరకు నేను అలర్ట్ చేశాను. చేసి అందరూ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేటట్టు, మనకి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని ఇది చేసుకునేటట్టు మేము ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్లాన్ ప్రకారం అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. ఇంతవరకు అయితే మాకు అలాంటి ఏమీ అడ్వైస్ రాలేదు. మా స్టాఫ్ అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు, డెలివరీ కేసెస్ కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేసుకున్నారు, క్లోరినేషన్ చేసుకున్నాం, వాటర్ క్లోరినేషన్ని సూపర్వైజ్ చేసాము. తర్వాత హౌస్ టు హౌస్ సర్వే చేశారు, ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేకుండా మేము ప్లాన్ చేసుకున్నాం. ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్యం వేగంగా అందుతుంది అంటే మొత్తం మీ వైద్య దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా గ్రామాల్లోకి వెళ్ళి కూడా ఇమీడియట్గా ఇది చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలాంటి రియాక్షన్ వస్తుంది, అసలు ఇంత వేగంగా కూడా మీరు అంటే ఎలాంటి ప్రాణ నష్టం జరుపుకోకుండా కూడా గ్రామీణాల్లోకి వెళ్ళి వైద్యం చేయడానికి కారణం ఏంటి? అంటే మా వైద్య ఆరోగ్య శాఖే కదా, మా నా కంట్రోల్లో ఉండే మా స్టాఫ్ అందరికీ కూడా నేను అలర్ట్ చేసుకుంటాను, సీరియస్గా చెప్తాను. ముందు జాబ్ టైం మెయింటైన్ చేయాలి, తర్వాత పేషెంట్ ఎక్కడి నుంచి కంప్లైంట్ వచ్చినా ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాలి, తర్వాత నేను ఏ స్టాఫ్ ఆశా వర్కరు నాకు ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. 24 అవర్స్ నేను ఫోన్ రెస్పాండ్ అవుతాను, ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటాను. తర్వాత వాళ్ళని అలా ఉండమని చెప్పాను. తర్వాత ఇట్లాంటి ఏవైనా మనకి డిజాస్టర్ లాగా హెవీ రెయిన్స్ అట్లా వచ్చినప్పుడు హెడ్ క్వార్టర్స్ అవైలబుల్ ఉండాలని ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, మానిటర్ చేసుకుంటున్నానండి. అందరం కలిసి చేస్తున్నాం, మొత్తం మా వైద్య ఆరోగ్య శాఖ ఎంప్లాయీస్ అందరం కలిసి పనిచేసుకుంటున్నాం. ఇది అంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మధ్య దాదాపు చాలా వేగంగా స్పందిస్తున్నారు వైద్య శాఖ అధికారులు కానీ లేకపోతే కానీ గ్రామీణ ప్రాంతాలకు కూడా మెరుగైన వైద్యం అందించి ప్రజల రక్షణ కోసమే మేము ఉన్నాము అనే విధంగా కూడా సంకేతాలు ఇస్తున్నారు. దీని అంతటికీ కూడా డిఎంహెచ్ఓ యాక్టివ్గా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పర్యవేక్షిస్తూ ఎలాంటి తప్పు జరిగినా కూడా ఏదైనా ఉపేక్షించుకోకుండా
వాటిపైన అయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మొన్న కూడా రెండు మూడు క్లినిక్లు అంటే చిన్న చిన్నవి సీజ్ చేశారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కూడా సరైన ఎవిడెన్స్ లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం నడుచుకుంటే కింద ఓకే, లేకపోతే కింద ఏదైతే ఆ వైద్యం కింద వాళ్ళ పరిధి మించి వైద్యం చేస్తే మాత్రం ఒక డిఎంహెచ్ఓ వైద్య అధికారి కానీ మేము మాత్రం సహించము. ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే మొత్తం ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే మా లక్ష్యంగా కూడా మొత్తం దాదాపు ఈ నాలుగైదు నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మొత్తం అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాలకు కూడా మంచి ఆరోగ్యమైన వైద్యం అందుతుందని కూడా ప్రజల నుంచి వస్తుంది. దానికంతా కూడా అయితే జిల్లా అధికారి డిఎంహెచ్ఓ చురుగ్గా పనిచేయడం, వాళ్ళ సిబ్బందితో కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా వైద్యం అందించడంతోనే ఈరోజు మెరుగైన ఫలితాలు అందుతున్నాయనేది చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనా కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా అయితే వైద్యాధికారులు అయితే మెరుగైన ఫలితాలే అందిస్తున్నారని చెప్పచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వము అయితే జిల్లా కలెక్టరు అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలు గైడ్లైన్స్ ప్రకారమే మరిన్ని మెరుగైన వైద్యులు ప్రజలకు దగ్గరికి తీసుకెళ్లడానికి మా వంతుగా కూడా నేను కృషి చేస్తామని డిఎంహెచ్ఓ ఏబి దేవి గారు చెప్తున్నారు. వీడియో జయరాంతో రామాన్యుల అనంతపురం మహానివ్స్.